టెస్లా వ్యవస్థాపకుడు సీఈఓ ఎలన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటో పైలట్ టీంలో నియమించిన మొదటి ఉద్యోగి పేరును వెల్లడించారు. ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్న మస్క్, భారతీయ సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి తన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటో పైలట్ టీంలో నియమించిన మొదటి ఉద్యోగి అని వెల్లడించారు. ట్వీట్ ద్వారా రిక్రూట్ చేసిన మొదటి వ్యక్తి అశోక్. టెస్లా ఒక ఆటో పైలట్ టీమును ప్రారంభిస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. టెస్లా ఆటో పైలట్ ఏఐ బృందం చాలా ప్రతిభావంతమైందన్నారు. టెస్లాలో చేరడానికి ముందు అశోక్ ఎల్లుస్వామి వోక్స్ వ్యాగన్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబ్ WABCO వెహికల్ కంట్రోల్ సిస్టమ్ విభాగంలో పనిచేసేవారు. అతను చెన్నైలోని కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ డింగి నుంచి ఎలక్ట్రిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్ సిస్టమ్ డెవలప్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అయితే ఇటీవలే మస్క్ ఆటో పైలట్ టీం గురించి వెల్లడించారు. ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే సమస్యల్ని పరిష్కరించడంలో శ్రద్ధ వహించే హార్డ్ కోర్ అఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ల కోసం వెతుకుతున్నానని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులతో జాబ్ అప్లికేషన్ పంపాలన్నారు. పేరు, ఇమెయిల్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో చేసిన పని వివరాలు తెలపాలని కోరారు.